మీరు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ నినాదం, హోరెత్తిస్తున్న సభలో కావచ్చు, కౌంటర్లో, ప్రతి కౌంటర్లో వస్తున్నాయి, ఈ నినాదం పనిచేస్తుందా? పనిచేస్తే ఎలా పనిచేస్తుంది? మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద? అంటే ఈ నినాదం ఒకసారి పనిచేసింది కదా రజనీ గారు, మీకు ప్రభాకర్కు, తర్వాత శివశంకర్ గారికి నమస్కారం. ఇప్పుడు ఈ నినాదం 2019లో తన పాదయాత్రలో నవరత్నాల నినాదం బాగా పనిచేసింది, అదే అధికారంలోకి తెచ్చిందని వైసీపీ నమ్ముతుంది. అలాగే తన నినాదమే తన విధానం అన్నట్టుగా మొత్తానికి ఈ నవరత్నాలు, సంక్షేమ పథకాలు వీటి మీద వెళ్తున్నారు. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి పేదలు వర్సెస్ పెద్దలు, ధనికులు వర్సెస్ దరిద్రులు, లేకపోతే ఈ పద్ధతిలో ఏదో అంటే నేను పేదల తరఫున చేస్తున్నానని. ఒకటైతే సంక్షేమ పథకాలు 252,000 కోట్లు అవి పేదలకు ఉపయోగపడుతున్నాయని చెప్పడంలో ఏం సందేహం లేదు. కానీ పరిపాలన అంటే కేవలం అది ఒక్కటే కాదు కాబట్టి అదొక్క అంశాన్ని బట్టి ఇది అచ్చంగా పేదల పరిపాలన, ఇంకా ధనికులకు ఇది పూర్తిగా వ్యతిరేకమని మనం చెప్పలేము. పేదలు వర్సెస్ పెద్దలు కాదు, ఇప్పటికి కూడా సైకిల్ వర్సెస్ సైకిల్ ప్లస్ ఏమనాలి గ్లాస్, వీఆర్ నాట్ షూర్ ఆఫ్ లోటస్ కాబట్టి, తర్వాత వర్సెస్ ఫ్యాన్ అదే మెయిన్గా ఉంటుంది. కానీ ఇక్కడ పథకాలు అనేవి మటుకు తనకు ప్రధాన అస్త్రాలని వైసీపీ భావిస్తున్న మాట మటుకు పూర్తిగా నిజం. అలాగే ఇంకొకటి రాజకీయంగా చూస్తే అంటే ఆ పథకాల రూపంలో పేదలు ఓటర్లుగా మారుతారు అనేది వైసీపీ నమ్మకం, మారుతారా లేదా? ఒకటే, ఇప్పుడు వాళ్ళు గతసారి కూడా వాళ్ళిద్దరికి ఓట్లలో తేడా ఒక కొద్ది శాతమే, 4%, 3% లోపలే, చాలా చోట్ల ఇద్దరికి 40% అవి ఉన్నాయి. ఓటర్లు వాళ్ళకు ఉన్నారు, వీళ్ళకు ఉన్నారు. కానీ ప్రతిసారి నేరుగా బటన్ నొక్కి అనే ఒక ప్రిన్సిపల్ ఉంది కదా, ఈ బటన్ నేను నొక్కితే ఆ బటన్ వాళ్ళు నొక్కుతారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతంలాగా ఉంది. సో బటన్ టు బటన్, వయా బటన్, మధ్యలో ఏమైనా ఉద్యమాలు అంగన్వాడీలు అవి వస్తే బటన్, ఈ రెండు కూడా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. అయితే అచ్చంగా ఈ ఒక్కదాన్ని బట్టి ఇంక ఇది పేదల ప్రభుత్వము, ఇప్పుడు అదానీ రావటం లేదు, ఉక్కు ఫ్యాక్టరీని వాళ్ళు ఎవరో వచ్చి కొనుక్కోవడం లేదు అని మనం ఏం చెప్పలేము. తప్పకుండా ఇప్పుడు కూడా కార్పొరేట్లు ఉన్నారు, మనం కార్పొరేట్ ప్రపంచంలోనే జీవిస్తున్నాము. కాకపోతే ఒకటి జరుగుతుంది, మీరు ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పినట్టుగా సంక్షేమ పథకాల గురించి లేదా పథకాల గురించి చర్చ చేద్దామని సవాల్ చేయటం మటుకు స్వాగతించదగింది. ఇప్పటి వరకు బూతులు లేకపోతే ఒకరి నోరు తిట్టుకోవడాలు, ఫేకులు, సైకోలు, వెన్నుపోట్లు, ఇంకా ఇతరమైన వాటితో మన చెవులు చిల్లులు పడిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ పథకాలు మెరుగా, మా పథకాలు మెరుగా, ఇది చేద్దామా అది చేద్దామా అనేటటువంటి చర్చ చేస్తే, కాకపోతే అది ఎక్స్లో పోస్ట్ చేయకుండా రజనీకాంత్ గారికి ఒక మెసేజ్ పెట్టి ఉంటే ఖచ్చితంగా దీని మీద ఇద్దరిని కూడా కూర్చోబెట్టి వస్తారా లేదని వాళ్ళైతే అసెంబ్లీలో తెచ్చుకుంటా అన్నారు. నేనైతే ఓపెన్ గా చెప్పింది, ఒకవేళ కావాలంటే కొంచెం ఫెసిలిటేట్ చేయడానికి మనకి ప్రాబ్లం లేదు, రోజు చేసేది అదే కదా కూడా చేయొచ్చు. కాబట్టి ఇది ఎక్స్లో చేయడము, ఇది ఒక రాజకీయ సవాళ్లు విసురుకోవడం వల్ల కంటే వాస్తవంగా ప్రజల ముందు సమస్యల మీద చర్చ జరిగితే బాగుంటుంది. అంటే ఏదైతే క్లాస్ వార్ ఏదైతే స్టార్ట్ అవుతుందో, డిస్కషన్ లో గానీ క్యాంపెయిన్ లో గానీ క్లాస్ వార్ అనేది ఏదైతే తీసుకున్నారో, ఇది ఎన్నికల ఎజెండాగా మారుతుందా? ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఈ బేసిస్ మీద ఓట్లు పడతాయా? బేసిక్ గా రజని గారు, క్లాస్ వార్ అనేది కార్ల్ మార్క్స్ మాట, అది ప్రధానంగా దోచుకునే వాళ్లకు, దోచుకోబడే వాళ్లకు, ఇవన్నీ కూడా పాలక వర్గ పార్టీలే కాబట్టి క్లాస్ వార్ కంటే పొలిటికల్ వార్ ఇక్కడ జరుగుతుంది. ఈ పొలిటికల్ వార్లో వీళ్ళు పెట్టుకున్నటువంటి అస్త్రం అది. చంద్రబాబు నాయుడు కూడా ఆ వాస్తవాన్ని గుర్తించారు. ఇప్పుడు నేను తాజాగా ఆయన ఇచ్చిన ట్వీట్తో నేను గుర్తిస్తున్నది ఏంటంటే, ఎంతసేపు సైబరాబాదు ఇన్వెస్టర్లు ఇంకా డబ్బులు ఇవి కాదు, కుదిరేటటువంటి కథ కాదు, మనం పథకాలు అనే అంశం మీద ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఒక వాస్తవాన్ని అయితే గుర్తిస్తున్నట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్, జనసేన అంటే ఎలాగో మిడిల్ కోర్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పద్ధతి వేరు. ఒక్క మాట అయితే చెప్పాలి రజని, ఇది ఆంధ్రప్రదేశ్కు పరిమితమైన సమస్య అయితే కాదు. మోదీ గారి మూడ్ ఆఫ్ నేషన్ అనేది చాలా ఉపయోగం అన్నారు కదా, ఆ విషయం పక్కన పెడదాం, బీజేపీకి అనుకూలత అదంతా. అందులో కనీసం 90% మంది ప్రజలు జీవితం చాలా దుర్భరంగా ఉందని, అసలు భవిష్యత్తు మీద ఆశ లేదని, మూడోది ఉద్యోగాల పరిస్థితి ఘోరంగా ఉందని ఇలాంటి లెక్కలు చెప్పారు రజని. కాబట్టి ఈ ప్రజలు ఏమాత్రం సహాయం వచ్చినా దానికోసం ఎదురు చూసి పొందుదామనే ఒక దీంట్లో అయితే ఉన్నారు. ఆ మేరకు ఆ మేలు చేసేటటువంటి పాలకులు ఎవరు చేసినా ప్రజలు తప్పకుండా ఆ మేరకు ఆదరిస్తారు, అందులో సందేహం లేదు. మిగిలిన రాజకీయ అంశాలు, తప్పులు ఒప్పులు, వాటి మీద జరిగే పోరాటం జరుగుతుంది.